తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా హవాను చూపిస్తూ అప్పటికి ఇప్పటికీ ఒకేలా సత్తా చాటుతో టాప్ హీరోగా వెలుగొందుతున్నారు మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన చాలా కష్ట నష్టాలను అనుభవించిన తర్వాత స్టార్గా ఎదిగారు నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నారు అయితే మధ్యలో రాజకీయాల కోసం గ్యాప్ తీసుకున్న చిరంజీవి కొన్నేళ్ల క్రితమే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు ఇక అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో సినిమాలను లైన్లో పెట్టుకుంటున్నారు ఇలా ఇప్పటికే కొన్ని సినిమాలను కూడా ప్రేక్షకులకు అందించిన ఆయన మరింత జోస్తో కనిపిస్తున్నారు సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత యమదూకుడు ప్రదర్శిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే ఆచార్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరొందిన కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించాడు మెగా మల్టీ గా రూపొందిన ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు దీంతో కలెక్షన్లను అనుకున్న రీతిలో వసూలు చేయలేదు ఫలితంగా ఈ చిత్రం సుమారు ఎనభై కోట్లకు పైగా నష్టాలతో డిజాస్టర్గా మిగిలిపోయింది అయితే ఈ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా చిరంజీవి తన ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు ఇందులో భాగంగానే ఒక్కో సినిమాను పూర్తి చేసుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే పలు సినిమాలను మొదలు పెట్టేశారు అందులో గాడ్ ఫాదర్ మూవీ ఒకటి మలయాళ సీనియర్ హీరో మోహన్లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీరాజు సుకుమారన్ తెరకెక్కించిన రీమేక్ రీమేక్గా వస్తుంది ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెలుగులోకి అనువాదం చేస్తున్నారు పొలిటికల్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ గత ఏడాదే మొదలైంది అంతేకాదు ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతుంది ఇప్పటికే దీనికి సంబంధించిన పలు షెడ్యూల్స్ని కూడా చిత్ర యూనిట్ విజయవంతంగా పూర్తి చేసుకుంటుంది గాడ్ ఫాదర్ మూవీలో చిరంజీవి చెల్లలి పాత్ర గురించి ఎన్నో రకాల వార్తలు ప్రచారమయ్యాయి ఈ క్రమంలోనే ఈ రోల్ను నయనతర పోషిస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి మరో న్యూస్ బయటకొచ్చింది ఇందులో మెగాస్టార్ చిరంజీవి నయనతార కాంబినేషన్ సీన్స్ హైలైట్ గా వచ్చాయట ఇద్దరూ పోటీ పడి వారి నటించారని తెలుస్తుంది అంతేకాదు ఒరిజినల్ మూవీలో కంటే ఇందులో అన్నా చెల్లెలి సెంటిమెంట్ను బలంగా చూపించారని సమాచారం ఒక రకంగా చాలా గ్యాప్ తర్వాత చిరంజీవిని ఇందులో బాగా ఎమోషనల్గా చూపించారనే టాక్ వినిపిస్తుంది గాడ్ ఫాదర్ మూవీలో చిరంజీవి రాజకీయాలు చక్రం తిప్పే శక్తిగా కనిపించబోతున్నారు ఈ సినిమాను ఆర్బి చౌదరి ఎన్వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఇందులో టాలీవుడ్ యువ విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నారు తమన్ దీనికి సంగీతం అందిస్తున్నారు ఇక బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రను చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి